పునర్జన్మలు నిజమని అన్ని మత గ్రంథాలు ఘోషిస్తున్నాయి. కానీ సైన్స్ మాత్రం పునర్జన్మలు అబద్ధమని వాదిస్తుంది. అయితే మరణించిన వ్యక్తి ఆత్మ ఏమైపోతుంది, ఎక్కడకు వెళుతుంది అంటే దానికి సైన్స్ సమాధానం చెప్పదు. అలాగే పునర్జన్మలు ఒట్టి కథలని నాస్తికులు వాదిస్తుంటారు. కానీ ఈనాటికి అక్కడక్కడ పునర్జన్మల సంఘటనల గురించి మనం వింటూనే ఉంటాం. చిన్న వయసులోనే కార్ డ్రైవ్ చేస్తున్న ఓ చిన్నారి, అలాగే చిన్న వయసులోనే మాండలిన్ ప్లే చేసి మాండలిన్ శ్రీనివాస్ ఎలా కీర్తిని సంపాదించగలిగాడు, అదేవిధంగా పెద్దగా చదువు లేని శ్రీనివాస రామానుజం పాశ్చాత్యులకు ఈనాటికీ అంతుబట్టని గణిత శాస్త్ర సూత్రాలను తయారు చేశాడు అన్న మాట అందరికీ తెలుసు. ఈనాడు ఎందరెందరో చిన్నారులు చిన్న వయసులోనే ఎన్నో విషయాలను అవపోసన పట్టి మనకు కనిపిస్తున్నారు కదా. మరి ఇంత చిన్న వయసులోనే వారికి అంతటి అసాధారణమైన జ్ఞానం ఎలా వచ్చిందో సైన్స్ చెప్పగలదా? చెప్పలేదు. కానీ వేదాంతాలు గ్రంథాలు దానికి సమాధానమిస్తాయి. ఒక వ్యక్తి గత జన్మలో ఒక అంశాన్ని ఎంతో సాధన చేసి వయసయ్యాక మరణిస్తాడు, మరొక జన్మ నెత్తాక గత జన్మ స్మృతులు జ్ఞానం అతడికి గుర్తుంటాయి. అలా ఆ విధంగా చాలా చిన్న వయస్సులోనే ఆ గత జన్మ జ్ఞానాన్ని ప్రదర్శించటం చాలా సహజం. ఇలాంటి పునర్జన్మలు ఉన్నాయి అని బలపరిచే సంఘటనలు అనేకం జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరిశీలించి చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు. 1978 పాత ఢిల్లీలో ఒక మధ్యతరగతి కుటుంబం నివసిస్తూ ఉండేది. వారికి 3 సంవత్సరాల అమ్మాయి ఉండేది. ఆమె వయస్సు పిల్లల కన్నా ఆ పాపది భారీగా ఉండే ఆకారం. ఆ పాపని ఎవరైనా దగ్గరకు తీసుకుని, పాప నీ పేరేమిటమ్మా అని అడిగితే, నా పేరు శాంతిదేవి, మాది మధుర అని, ఢిల్లీ దగ్గర ఉండే ఒక పట్టణం, నా భర్త పేరు కేదరినాథ్ అని చెబుతూ ఉండేది. మొదట్లో ఆ పిల్ల తల్లి కూతురి మాటల్ని ఏదో పిల్లల మాటగా కొట్టిపారేసి నవ్వుకునేది. కానీ ఆ పిల్ల ఎప్పుడు తన గత జన్మ వివరాలను వల్లెవేస్తూ ఉండడంతో ఆ పిల్ల తల్లిదండ్రులు బంధువులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకరోజు అందరూ కలిసి ఆ పాపను కూర్చోబెట్టి అడిగితే, ఆ పాప తన గత జన్మలోని ఇల్లు ఉన్న ప్రదేశం, ఆ ఇంటి వాతావరణం, ఆ ఇంట్లో నివసించే జనాల వివరాలు గడగడా చెప్పసాగింది. తాను గత జన్మలో 36వ ఏట మరణించారని కూడా ఆ పాప చెప్పింది. అయితే ఆ పాప మేనమామ ప్రొఫెసర్ కిషన్ చంద్ ఈ విషయాన్ని ఒక సవాల్గా తీసుకుని మేనకోడలి పూర్వజన్మ వ్యవహారం తేల్చాలని నిశ్చయించుకున్నాడు. అలా అతడు ఒకనాడు ఆ అమ్మాయి గత జన్మ భర్త కేదార్నాథ్కి అతడు ఉత్తరం రాశాడు. కేదార్నాథ్, మీ భార్య అయిన శాంతాదేవి మరణించిన మాట నిజమేనా? ఇప్పుడు మా మేనకోడలికి 3 సంవత్సరాలు. ఆమె తానే గత జన్మలో మీ భార్య శాంతాదేవినని అంటున్నది. దీని గురించి మీ అభిప్రాయం ఏమిటో తెలపగలరు అని ఉత్తరం రాశాడు. అది అందుకున్న కేదార్నాథ్ ఎంతో ఆశ్చర్యము ఆసక్తి కలిగి తన తమ్ముణ్ణి పాత ఢిల్లీలోని 3 సంవత్సరాల ఆ పాపతో మాట్లాడి రమ్మని పంపించాడు. కేదార్నాథ్ తమ్ముణ్ణి చూడగానే ఆ పాప అతన్ని గుర్తుపట్టి పలకరించి కూర్చోమని చెప్పింది. ఆ పాప తనను గుర్తుపట్టి పేరుతో పలకరించేసరికి అతడికి మతి పోయింది. దాంతో వెంటనే తన అన్నకు ఫోన్ చేసి ఢిల్లీలో పాప ఉన్న ఇంటికి రమ్మన్నాడు. కేదార్నాథ్ వెంటనే తన కొడుకుతో సహా తన గత జన్మ భార్య ఇంటికి వెళ్ళాడు. ఆ పాప తన భర్తని కొడుకును చూడగానే గుర్తించి ఆదరించింది. ఈ సంఘటన ఆ రోజుల్లో హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. 3 సంవత్సరాల పాప అలియా శాంతిదేవి వార్తల్లో వ్యక్తిగా కొన్ని నెలల పాటు గుర్తింపు పొందింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పునర్జన్మల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.